హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా ఫ్రెండ్స్, సో సండే స్పెషల్ కీమా ఫ్రై మీకు చేసి చూపిస్తానండి. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక పావు కేజీ మటన్ కీమా తీసుకున్నానండి. తర్వాత సన్నగా తురుముకున్న ఒక కొత్తిమీర కట్ట, సన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న ఒక మెంతంకూర కట్ట, అలాగే కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి, తర్వాత ఒక మూడు రెమ్మల కరివేపాకు, అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, కారం ఒక 1.5 టేబుల్ స్పూన్, సాల్ట్ టేస్ట్కి తగినంత, తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, 2 బగారాకులు, ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయండి, ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్యాన్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక ఇందులో మనము అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, తర్వాత 2 బగారాకులు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని దూరంగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ అన్నీ దూరంగా వేగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత మెంతకూర యాడ్ చేసుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులో మనము పసుపు, అలాగే శుభ్రంగా కడుక్కున్న మటన్కి మనం వేసుకొని దూరగా వేయించుకోవాలండి. తర్వాత ఒక 10 నిమిషాల వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి. మటన్ కీమాలో చాలా పోషక విలువలు ఉంటాయండి, ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. బాలింతలు ఎవరైతే పిల్ల తల్లులు ఉంటారో వాళ్ళకి కీమా ఫ్రై చేసి పెట్టాలి ఫ్రెండ్స్. అలాగే సిజేరియన్ లేదా ఆపరేషన్ అయిన వాళ్ళకు ఈ కీమా చపాతీలతో తినడం వల్ల చాలా ఈజీగా డైజెషన్ అవ్వడమే కాకుండా బలం కూడా వస్తుందండి, వీక్నెస్ కూడా పోతుందండి. తర్వాత మటన్ కీమా బాగా ఉడికాక ఇందులో మనము కారము, అలాగే సాల్ట్ టేస్ట్కి తగినంత, తర్వాత కరివేపాకు రెమ్మలు, తర్వాత జీలకర్ర పౌడర్, అలాగే ధనియాల పౌడర్, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మసాలాలన్నీ కీమకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. చివరిగా ఆయిల్ అంతా పైకి తేలాక ఇందులో మనము గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. అలాగే కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ పెడతారుగా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఏ బైట్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.